హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాలో సంతా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫోర్ ఇంటూ సిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ను ఎలా సెట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫోటోషాప్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఫైల్ న్యూ ఈరోజు మనము ఫోటోషాప్లో ఫోర్ ఇంటి సిక్స్ సైజులో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను ఎలా సెట్ చేయాలో నీకు వీడియోలో చూపించబోతున్నాను విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చేసి విత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ రిజల్యూషన్ త్రీ హండ్రెడ్ ఓకే కొత్త ఫైల్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా ఓకే ఫైల్ న్యూ ఓపెన్ ఫ్రెండ్స్ ఓపెన్ చేశాను డెస్క్ వచ్చింది కదా ఇందులో నిన్న తయారు చేశాను కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పీపీ ఈ ఫోటోను ఇది జేపీజీగా ఉంది కదా ఇక ఇందులోకి లాగేస్తున్నాను కొత్త ఫైల్లోకి ఓకే ఇప్పుడు ఈ ఫైల్ను అంటే పెద్ద సైజ్ అవుతున్నాయి మ్యాక్సిమమ్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోర్ ఇంటూ సిక్స్ సైజులో ఇప్పుడు సెడీ అయిపోతున్నాం కాబట్టి ఈ ఫోటోను కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను చూడండి జరిపాను పైన ఒక ఎయిర్లైన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కింద ఎయిర్ ఎయిర్లైన్ తీసుకున్నాను అలాగే సైడ్ నుంచి ఒక లైన్ తీసుకుంటున్నా ఇప్పుడు ఈ ఫోటో ఇంకొక ఫోటో కావాలి కాబట్టి మనకు ఆల్ట్ పట్టుకున్నాను కీబోర్డ్లో మోసాంతలు అవుతున్నా ఫ్రెండ్స్ చూసారు కదా కాంట్రోల్ ఎస్ ఇప్పుడు ఫైల్ ఫైల్ని పెట్టుకోవాలి మనం ఫోర్ ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ పీపీ ఓకే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక పిహెచ్డి ఉంది ఫార్మటు సేవ్ ఇప్పుడు ఇయర్ లైన్ ఇంకొక లైన్ తీసుకుంటున్నా ఓ ఈ ఫో ఈ ఇక్కడ ఇక్కడ వేసాను ఒకటి సెకండ్ ఫోటోకి లైన్ వేసాను అలాగే ఫస్ట్ ఫోటోకి ఈ లాస్ట్లో ఇయర్ లైన్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ఫోటోకు కూడా వేసేస్తే బాగుంటుంది ఈ లాస్ట్ సెకండ్ ఫోటోకి వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేశాను సెకండ్ ఫోటోను అల్ట పట్టుకున్నాను కొంచెం హౌస్ ఇటు ఫోటో లాగేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య గ్యాబ్ చూసారు కదా సేమ్ గ్యాబ్ ఉంటుంది చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్లైన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్ మీకు గ్యాబ్ అనేది ఫ్రెండ్ ఫోటోల మధ్య మీకు ఎట్లా వీలైతే అట్లా నేను ఎందుకు పెట్టానంటే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకు చుట్టూ వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలి కాబట్టి అట్లా సెట్ చేశాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు ఎయిర్లైన్ వేసాను నేను ఆల్ట్ పట్టుకున్నాను మౌస్ స్టాంతో ఫోటో లాగేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మధ్యలో గ్యాబ్ వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ సైజ్ దాదాపు సేమ్ డిస్టెన్స్ అంటే మధ్యలో ఇప్పుడు ఇంకొక ఎయిర్లు ఏం తీసుకున్నాను ఇటు సైడ్ జరిపాను ఇంకొక ఎయిర్లో ఏం తీసుకుంటున్నాను ఇటు లాస్ట్ సైడ్ కంట్రోల్ లెస్ ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ అవుతున్నాను వెళ్ళే ఆల్ట్ పట్టుకున్నాను మౌస్ సాయంతో కిందికి అవుతున్నాను రెండు ఫోటోలకి గ్యాబ్ వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి చుట్టూ పైన నుంచి ఒక లైన్ తీసుకున్నాను ఇక్కడ వేసాను అలాగే ఇంకొక ఎయిర్ లైన్ తీసుకుంటున్నాను కింద వేస్తున్నాను ఇప్పుడు ఈ ఫోటో పైన ఫోటో కూడా ఉంది కింద ఫోటో ఉంది మధ్యలో ఒక లైన్ వేస్తాను ఎందుకంటే అది చుట్టూ వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలి ఉద్దేశంతో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఇక్కడికి వస్తుంది ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వస్తుంది మీకు అనుకూలంగా ఎట్లంటే అట్లా మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ట్ పట్టుకున్నాను మౌస్ ఇట్లా లాగేసాను నెక్స్ట్ ఆల్ట్ పట్టుకున్నాను మళ్ళీ ఇంకో ఒక ఫోటో లాగేశాను మళ్ళీ ఆల్ట్ పట్టుకున్నాను మౌసంతా లాగేశాను కంట్రోల్ లెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్ ఇంటూ సిక్స్ సైజులో మనము పాస్పోర్ట్ సైజెస్ అన్నీ సెట్ చేసాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫైల్ను పేజ్డీ ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫోర్ ఇంటూ సిక్స్ పీపీ పిహెచ్డి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫైల్ను జేపీజిలో మార్చాలి ఫైల్ న్యూ ఓపెన్ ఇగో ఓపెన్ ఐజ్ ఓపెన్ రీసెంట్గా క్లోజ్ కదా సేవ్ ఐజ్ ఇప్పుడు డిస్క్ వచ్చిందిగా ఫైల్ నేమ్ వచ్చింది ఫోర్ ఇంటూ సిక్స్ పీపీ ఫార్మాట్ ఏముంది ఫొటోషాప్ పిహెచ్డి పీడి ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడికి ఫొటోషాప్లోకి వెళ్ళి ఇక్కడ చూసింది ఇప్పుడు జేపీజి ఫార్మాట్లోకి మార్చాలి ఓకే సేవ్ అయిపోయింది ఇక చెప్పే ఆప్షన్లో క్వాలిటీ ట్వెల్వ్ ఉండాలి మ్యాక్సిమం పన్నెండు ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే ఫార్మాట్ ఆప్షన్లో ఫస్ట్ ఫస్ట్ది బేస్ ఆయన ఒక స్టాండర్డ్ ఉంది కదా అది ఉండాలి ఓకే ఫ్రెండ్స్ కంట్రోల్ ఎస్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈ ఫొటోస్ను మనం ప్రింటింగ్ చేయించుకోవాలనుకుంటే కలర్ ల్యాబ్ ఉంది కదా ఆ కలర్ లాభకెళ్ళి పెన్ డ్రైవ్లు వేసుకొని ఆ కలర్లోపకెళ్ళి ప్రింట్ చేయించుకోవచ్చు మనకు తక్కువ పెట్టుబడుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్